హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్ష కుక్స్. ఈరోజు మనము రెండు నిలువ పచ్చళ్ళు అయితే చేసుకుందామండి, అది టమాటా కాంబినేషన్లో. ఇప్పుడు టమాటాల సీజన్ కాబట్టి సీజనల్గా వచ్చే ఈ టమాటాలతో 6 నెలల పాటు నిలువ ఉండే రెండు రకాల పచ్చళ్ళు అయితే చేసేసుకుందామండి. ముందుగా నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద కట్ట వరకు కొత్తిమీర తీసుకుని బాగా వాష్ చేసి ఇలా ఎండలో పెట్టుకున్నాను. ఇలా కేజీన్నర వరకు టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట. ఇవి తడి లేకుండా మంచిగా ఆరిపోయాక ఇలా పీసులు అయితే కట్ చేసేసుకోవాలి. కొత్తిమీరని కూడా మంచిగా తరిగేసుకోవాలి. రెండు తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు కొంచెం దళసరిగా ఉన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పచ్చళ్ళు అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఈ ఆయిల్లోని ముందు కొత్తిమీరని అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీనిలో ఉన్న తేమంతా పోయే వరకు, మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొత్తిమీరని అయితే ఇలా ఫ్రై చేసేసుకోండి. అంటే ఎంతవరకు అంటే ఈ కొత్తిమీర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే అప్పుడు కొత్తిమీర మంచిగా ఫ్రై అయిపోయినట్టే. చూడండి, ఇక గ్రీన్గా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్తిమీరని తీసేసుకొని మరొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. మొత్తం కొత్తిమీరని తీసుకొని అందులో ఆయిల్లోని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకుందామండి. ఇంకా ఆయిల్ పడుతుంది కానీ నెక్స్ట్ వేసుకుందాము. ఇప్పుడు టమాటాలకు అయితే ఆయిల్ అయితే సరిపోతుంది. మొత్తం టమాటాలు వేసుకొని ఇప్పుడు మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. దీనిలోనే రాళ్ళ ఉప్పు వేసుకోండి. చింతపండు బాగా పుల్లగా ఉన్నట్టయితే తగ్గించి వేసుకోండి, ఎందుకంటే టమాటాలు దేశవాళీ టమాటాలు కదా, ఇప్పుడు కొంచెం పుల్లగానే ఉంటాయి. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పులుపు వేసుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గేలోపు మరోవైపు ఒక పొడిగా ఉన్న పాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకును ఆవాలు అయితే వేసుకున్నాను. ఇట్లా సలసలాలు అంటారు కదా, ఇవి ఆ వాటంతా అవి తుల్లేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తుల్లితే ఫ్రై అయినట్టే మనకి టమాటాలు కూడా చాలా దగ్గరగా మగ్గిపోయాయి. చూడండి, ఇలా మగ్గించుకోవాలి. కంప్లీట్గా దీనిలో ఉన్న రసం అంతా అయిపోయేంత వరకు కంప్లీట్గా మగ్గించుకోవాలి. ఇగో సలసలాలు చూడండి ఎలా తుల్లుతున్నాయో. ఇలా తుల్లితే మనకు బాగా ఫ్రై అయినట్టే. ఇవి ఒక దానిలోకి తీసేసుకొని ఇప్పుడు మెంతులు వేసుకోండి 1-2 టేబుల్ స్పూన్ల వరకు. దీనికి టేస్ట్ తెచ్చేది ఇవేనండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవే. ఇవి కూడా ఫ్రై చేసి తీసేసుకొని 1-2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. నేను కేజీన్నర టమాటాలే చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువే తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లారించేసుకోవాలి. అలాగే కారం కోసం నేను కాశ్మీరీ ఎండుమిరపకాయలు అయితే వాడుతున్నానండి. దీని ప్లేస్లో మీరు పొడి కారం కూడా వేసుకోవచ్చు, కానీ పొడి కారం కన్నా ఈ మిరపకాయల కారమే చాలా బాగుంటుంది. మన టమాటాలు కూడా చాలా దగ్గరగా మగ్గిపోయాయి చూడండి, చింతపండు టమాటాన. ఎండుమిరపకాయలు కూడా కాస్త వేడయ్యాక మొత్తం అన్నీ తీసేసుకొని బాగా చల్లారించేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే ఇలా వేసేసుకొని పొడి చేసేసుకోవాలి. ఫైన్ పొడిలాగా చూడండి, ఇలాగా చూసారు కదా. ఇంత మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మరొక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెక్స్ట్ టమాటా, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చల్లారిన తర్వాత చేసుకోవాలండి. ఉప్పు ఆల్రెడీ టమాటాలో వేసాము, సరిపోకపోతే ఈ మిక్సీ చేసుకున్నప్పుడే మనం వేసుకోవాలి. మీకు అవైలబుల్లో రుబ్బురాయి ఉన్నట్టయితే రుబ్బుకోండి, పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది రోటీలో రుబ్బుకున్నట్టయితే. మొత్తం అంతా ఇదంతా పేస్ట్ చేసుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ పోసుకొని వెల్లుల్లి గుడ్లు తొక్కలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి. ప్రతి స్పూన్ పచ్చడిలోనూ మనకు వెల్లుల్లి తగిలేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వరకు పోపులు వేసుకొని 1-2 ఎండుమిరపకాయలు చిదిది వేసేసుకోవాలి. దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇది కూడా వేసేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఆ కొంచెం వేడి ఉన్న ఆయిల్లోని మనం మిక్సీ చేసుకున్న పచ్చడి అంతటినీ కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇంకా ఏమైనా పచ్చడిలో తడి అది ఉంటే పోతుంది అన్నమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి, టేస్ట్కి కాస్త ఇంగువ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే.
చాలా టేస్టీగా ఉంటుంది. ఇగోండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా పచ్చడిలు చేసుకున్న వెంటనే కాస్త అన్నం వేసుకొని వేడివేడిగా కొంచెం పచ్చడి వేసుకొని చిన్న నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా గాలి వెళ్ళలేని ప్లేస్లోనూ స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నల్లేరుకడల కాంబినేషన్లో టమాటా నల్లేరుకడలు నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇలా నల్లేరుకడలు అయితే నేను తెచ్చేసుకున్నాను. వీటిని చక్కగా కడిగేసుకొని చేతికి ఆయిల్ పూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే దురద వేస్తుంది ఈ నల్లేరుకడలు. వీటిని వజ్రవల్లి అని కూడా అంటారు. ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. నడవలేని వాళ్ళని కూడా నడిపించే శక్తి ఉంటుందన్నమాట. ఎముకల బలాన్ని పెంచే శక్తి దీనిలో ఉంటుంది. ఇలా ఆయిల్ పోసుకొని ఇలా కణుపుల దగ్గర ఇలా విరుచుకోవాలండి. కర్రీకి అయితే ఆకులు కూడా వేసుకోవచ్చు. పచ్చడి కాబట్టి నేను ఆకులు తీసేస్తున్నాను. బాగా లేతగా ఉన్నవి కర్రీ చేసుకోవచ్చు, ముదురుగా ఉన్నవి పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. ఇవి బాగా విలేజ్లో దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారండి. వీలైతే మీకు దొరికితే తెచ్చుకొని తప్పకుండా దీటిని ట్రై చేయండి. నల్లేరు రెసిపీస్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి. నల్లేరు కర్రీ, నల్లేరు ఇన్స్టెంట్ పచ్చడి, నెక్స్ట్ నల్లేరు కట్టు అని చాలా ఉన్నాయి. ఇలా మంచిగా వాష్ చేయండి. ఇప్పుడైతే ఈ కణుపులన్నిటి నుంచి వేరు చేసేసి ఒక చాకు పట్టుకొని 4 ఎడ్జెస్ ఉంటాయి కదా, 4 ఎడ్జెస్ని ఇలా చాక్తో తీసేయండి అన్నింటికి. చాలా నీట్గా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇది చేసినప్పుడు ఎక్కడ గోక్కోవడం అది చేయొద్దు, ఎందుకంటే చాలా దురదగా ఉంటుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఈ నల్లేరు కాడల్ని. వాష్ చేసేసుకొని మంచిగా ఒక క్లాత్ తీసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి. ఇగో ఎలాగా, ఎందుకంటే మనం చేసేది నిలవ పచ్చడి కాబట్టి తడి ఉంటే పాడైపోతుంది. ఇలా మొత్తం అంతా వేసేసుకొని అదే క్లాత్తో ఒత్తేసుకొని కాసేపు అలా ఎండలో వదిలిస్తే తడి అయితే ఆరిపోతుందన్నమాట. చాలా మంచిదండి, చాలా హెల్తీ రెసిపీ. మన ఛానల్లో ఉన్నాయి, ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి చూసిన తర్వాత ఎలా కుదిరాయో. మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా పీసుల్లా కట్ చేసేసుకున్నాను, చిన్న చిన్న పీసుల్లాగా. చూడండి మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని దీనిలోనే ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళు అన్నాక మనకి వేరుశనగ గుళ్ళు నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా బాగుంటాయండి పచ్చళ్ళు. ఇగో నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను, గానుగు పట్టిన నూనె. ఈ నూనె బాగా వేడైన తర్వాత ఈ నల్లేరు కాడల్ని ఈ ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, దీనిలో ఉన్న తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా చేసుకోండి, పచ్చళ్ళు అన్నవి కంగారు పడద్దు. దీనికోసం నేను 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకున్నాను అన్నమాట. ఈ టమాటాలను మంచిగా కట్ చేసేసుకుందాము. బొడ్డు తీసేసుకొని టమాటా చింతపండు కలిపి ఇలా ఒక బౌల్కి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన నల్లేరు కళ్ళు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాము. ఇదో చూసారా, ఆయిల్ని సపరేట్ అయిపోయి వీటిని రంగు మార్చేసుకొని మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అదే ఆయిల్లోని మనం చింతపండు టమాటాలను వేసేసుకోండి. ఇవి వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోని రాళ్ళ ఉప్పు వేసుకోండి. టమాటాలో ఉప్పు వేసిన వెంటనే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు, మెత్తబడిపోయి జ్యూసీగా తయారైపోతాయి అన్నమాట. ఇలా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మగ్గేలోపు మరొక వైపు ఒక చిన్న కళాయి పెట్టేసుకొని 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మరొక 2 స్పూన్లు మెంతులు, మరో 2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. మంచి టేస్ట్ ఉంటాయి, అసలు మాడిపోకూడదు. మాడిపోయాయి అంటే పచ్చళ్ళ టేస్ట్లు మారిపోతాయి అన్నమాట. నిదానంగా ఇలా వేపుకొని ఈ మసాలా దినుసులన్నీ కలిపేసి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి.
నెక్స్ట్ అదే కళాయిలోని మిరపకాయలు కూడా వేసుకోండి. ఈ మిరపకాయల ప్లేస్లోని మేము మిరపకాయలు వేసుకోమండి, కారమే వేసుకుంటాము. అంటే మీరు పొడికారం ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్లు వేసుకోవచ్చు. వాటిలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకోండి మన టమాటాలు కూడా జ్యూసీగా రెడీ అయిపోతున్నాయి. ఇవి కూడా వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి, టమాటా నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాలు ఎండుమిరపకాయలు కలిపి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి, సారీ పొడి చేసేసుకోవాలి. అదే పొడిలోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెల్లేరు కాయలను కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోగా మన టమాటాలు మొత్తం జ్యూసీ అంతా డ్రై అయిపోయి ఇలా గ్రేవీలాగా అయితే తయారైపోయింది. దీన్ని కూడా బాగా చల్లారించుకోవాలి. పచ్చళ్ళన్నీ ఫ్రై చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలండి. వేడి వేడి మీద మిక్సీ చేసినట్టయితే మిక్సీ కూడా పాడైపోతుంది, తర్వాత అవి కూడా తుళ్ళిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా మసాలాలు ఎండుమిరపకాయలు ఈ టమాటా ఇవన్నీ కూడా మెత్త చల్లారిపోయిన తర్వాతే చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ గుడ్లు కూడా ఒలిచేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనం పచ్చడి వేసుకునేటప్పుడు ప్రతి స్పూన్లోనూ మనకి వెల్లుల్లి అన్నది తగులుతుంది అన్నమాట. ఇప్పుడు అదే కళాయిలోని మరో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపులు ఎండుమిరపకాయలు కరివేపాకులు నెక్స్ట్ మనం ఒలిసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసుకొని చిటపటలు ఆడేంత వరకు అలాగ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే కళాయి మాడిపోతుంది, తర్వాత మనకి పోపు కూడా మాడిపోతుంది. పోపు మాడిపోయింది అంటే మొత్తం పచ్చడి టేస్ట్ అంతా పోతుందన్నమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఇలా వెల్లుల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ ఆపేసుకొని అదే వేడి ఆయిల్లో ఈ పచ్చడి అంతా వేసేసుకోండి. ఎందుకంటే మీకు ముందు పచ్చడిలో కూడా చెప్పాను, పచ్చడిలో ఇంకా ఏమైనా తేమ కంటెంట్ ఉన్నట్టయితే ఈ వేడి ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆ తడంతా పోతుంది అన్నమాట. అంతే అండి మన 2 రకాల పచ్చళ్ళు. ఈ టమాటాల కాంబినేషన్లో ఈ టమాటా సీజన్లో మనం చేసుకున్న ఈ 2 పచ్చళ్ళు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.